రూపాయలకి బ్లాక్లను రేట్ పెంచి డబ్బు దోచుకోవాలనుకుంటుంది. మీరా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా, మీరా కన్నా అడుగుతున్నా, 250 రూపాయలు తింటున్నప్పుడు 600 రూపాయలు పెంచాల్సిన అవసరం అడుగుతున్నా, దాన్ని ప్లాస్టిక్ చదువు కన్నా అడుగుతున్నా. ఈరోజు అడుగుతున్న ఒక సామాన్య ప్రజలు మీ అభిమానాన్ని, మీకెవరైతే అభిమానం చెప్పుకున్న అభిమానాన్ని షోబీలు చిన్నపెట్టించి 200 రూపాయలు తిరిగి 600 రూపాయలు పెట్టి దోచుకోవాలనుకుంటుంది. నువ్వా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా, ఏం అడుగుతా ఉన్నా, ఏ మీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా 100 కోట్ల సినిమా తీస్తుంటే 80 కోట్లు మీరు రెమ్యూనరేషన్ గా దొప్పుతున్నారు, 20 కోట్లు సినిమా తీస్తున్నారు. ఆ 80 కోట్లు ఎవరి మీద వస్తున్నారు? అమాయక మీద, అభిమానుల మీద, అమాయక అభిమానుల జాబులు చిన్న మీద, ఆ కుటుంబాలు 600 800 చేత పెట్టించి ఆ డబ్బుని అభిమానాల పేరు దోచుకుంటుంది మీరు కాదని అడుగుతా ఉన్నా. ఏ రెమ్యూనరేషన్ తగ్గించుకోండి, 50 కోట్లు 60 కోట్ల రూపాయలు మీ రెమ్యూనరేషన్ పెంచుకునేది, ఆ రెమ్యూనరేషన్ తీసుకొచ్చి మీ అభిమానుల మీద వృత్తి, మీకోసం టికెట్ రేట్లు పెంచాలని అడుగుతా ఉన్నా. అది జగన్మోహన్ రెడ్డి గారిని ఆపితే జగన్మోహన్ రెడ్డి గారికి భయమ? ఏ సాబుని చూసి భయపడరు? ఆ సాబు సున్నా, ఆ సాబు సున్నా. ఈ రాష్ట్రంలో ఒకే సాబు, అది సీఎం సాబు, జగన్ సాబు. కాబట్టి దానికి ఈయన మద్దతు ఉంటుంది చంద్రబాబు నాయుడు. అనిల్ కుమార్ యాదవ్ గారు వకీల్ సాబ్ సినిమా టికెట్ ధర పెరిగి సామాన్యుడి జోబికి చిల్లు పడుతుంది, చిల్లు పడుతుందని తెగ బాధపడిపోతున్నారే. సామాన్యుడు అంటే అంత ప్రేమ ఉందా సార్ మీకు? పెట్రోల్ రేట్ పెరిగినప్పుడు, ఇసుక ధర పెరిగినప్పుడు, నిత్యావసర ధర పెరిగినప్పుడు, కరెంటు బిల్లు పెరిగినప్పుడు, బస్ ఛార్జీలు పెరిగినప్పుడు, అప్పుడు సామాన్యుడికి పడుతున్న చిల్లు ఇంత పెద్ద చిల్లు మీకు కనపడలేదా నేను అడుగుతున్నా సార్. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ మీడియం, జనాలకు నచ్చితే చూస్తారు, లేకుంటే లేదు. కానీ నిత్యావసరాలు కడుపుకు తినేవి ఖచ్చితంగా కొనాల్సిందే. వాటి ధరల మీద మీరు పోరాడండి, వాటి ధరల్ని తగ్గించండి, అప్పుడు మాట్లాడండి సామాన్యుడి మీద మాకు ప్రేమ ఉంది, సామాన్యుడి జోబికి చిల్లు పడుతుంటే మాకు బాధ వస్తుంది అని. అయినా సార్, పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటివి చిన్న చిన్న చెప్పుకోవాల్సి తిరగాల్సిందే మీరు. ఎందుకంటే ఆయన వెనకాల అవినీతి కేసులు లేవు, ఛార్జ్షీట్లు సిబిఐ కోర్టులో ఫైల్ కాలేదు. ఇలాంటి చిన్న చిన్న కేసులు చెప్పుకుంటూ, సినిమాల గురించి చెప్పుకుంటూ, ఆయన ప్రీమియర్ షో క్యాన్సిల్ చేస్తూ ఇలా బతకాల్సిందే మీరు. థ్యాంక్ యూ సార్, ఇలానే బతికేయండి. ఎందుకంటే ఆయన మీద ఎక్కువ ఆరోపణలు లేవు, ఎక్కువ కేసులు లేవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.